हाय फ्रेंड्स, वेदर लाइव अपडेट्स। नैरुति दारी पट्टिंदी, इक ईशान्य वर्षालु स्टार्ट। रेंडु रोजुल्लो मरो अल्पपीडनम। ई जिल्लालो उरुमुलु मेरुपुलतो कूडिन भारी वर्षालु। इक टापिक लोकि वेल्ली रेंडु तेलुगु राष्ट्राल कंप्लीट लाइव वेदर अपडेट तेलुसुकुंदाम। अंतकन्ना मुंदु ओके वच्चिन रिक्वेस्ट, इंका लाइक चेयकपोते वेंटने ओक लाइक इच्चि मी सपोर्ट चूपिंचंडि। फस्ट टाइम विजिट अयिते मात्रं ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి। ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఇన్నాళ్ళు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తో వర్షాలు దంచికొట్టాయి, చూస్తూనే ఉన్నాం కదా। చూడటం ఏంటి, నానా తెప్పల పడ్డాం, ఎంతో నష్టపోయాం। ఇక నైరుతి సంచి సర్దుకొని బయలుదేరినట్లే అంటున్నారు వెదర్ ఆఫీసర్లు। కానీ ఇప్పటి నుండి ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయట। స్టార్ట్ అయితే అయ్యేలా అనుకుంటే రావడం దంచి కొడతాయంట వానలు। వెదర్ రిపోర్ట్ ఇప్పుడు ఇదే చెప్తుంది, ఈశాన్య ఋతుపవనాలు ఎంటర్ అవుతున్నాయి। ఆల్రెడీ కొన్ని చోట్ల ఎంటర్ అయ్యాయి అంట కూడా। మామూలుగా అయితే రాగానే వర్షాలు రావడం అనేది పెద్దగా కనిపించదు, కానీ ఈసారి ఋతుపవనాలు మనపై ఫుల్ ప్రేమ కురిపిస్తున్నాయి। ఎంట్రీ ఎంట్రీతోనే వర్షాలు దంచి కొడుతున్నాయి। ఈ నెల 28 అంటే రేపటి లోపల నైరుతి ఋతుపవనాలు పూర్తిగా వెళ్లిపోతాయట। అదే రేపటి లోపల ఈశాన్య ఋతుపవనాలు పూర్తిగా వస్తాయట। కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక అంటే కోస్తాంధ్రపై ఈశాన్య ఋతుపవనాలు ఎఫెక్ట్ ఉండబోతుంది। ఈ నెల 29 అంటే ఎల్లుండి లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం స్టార్ట్ అవుతుంది। అది కానీ వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా తయారైందంటే ఇక అంతే సంగతులు। వర్షాలు మళ్ళీ దంచగొడతాయి, ఇప్పటికే జనం నష్టపోయారు, ఇల్లు వాకిలు ఆగమయ్యాయి। ఇక రైతులు గోస అయితే చెప్పడం కష్టం, ఎంత నష్టపోయాం కూడా లెక్క పెట్టే దిక్కు లేదు, నష్టపరిహారం ఇచ్చిన దిక్కు లేదు। ఇక మరోసారి అల్పపీడనం, వాయుగుండం, తీవ్ర వాయుగుండం ఈశాన్య రాష్ట్రాలపై సీరియస్ గా వర్షాలు కురుస్తాయట। బంగాళాఖాతంలో కానీ అల్పపీడనం ముదిరిందంటే ఇక అంతే, మనం కూడా మళ్ళీ టెన్షన్ పడక తప్పదు। ఫ్రెండ్స్, ఈ నెల 29 మరో అల్పపీడనం అయితే ఏర్పడనుంది। దీని ఎఫెక్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అయితే ఉంటుంది, తెలంగాణ పైన అంత ఎఫెక్ట్ ఉండదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు। ఇంతేనండి ఈ వీడియోకి। ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు। వీడియోని వెంటనే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి। ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి। ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కమెంట్